వీడియోలో క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. 3 కలర్స్ తో క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్యాప్సికమ్స్ తీసుకోవాలండి. క్యాప్సికమ్ లో మేల్ ఫీమేల్ అన్ని 2 వెరైటీస్ ఉంటాయండి. మేల్ క్యాప్సికమ్స్ అయితే కర్రీకి యూస్ చేస్తారు, ఫీమేల్ క్యాప్సికమ్స్ అయితే సలాడ్స్ కి యూస్ చేస్తారు, రాగా తినొచ్చు. ఇలా క్యాప్సికమ్ కి బ్యాక్ సైడ్ 3 బంప్స్ ఉంటాయి, మేల్ క్యాప్సికమ్ అండి. ఇవి కర్రీకి యూస్ చేస్తారు. క్యాప్సికమ్స్ ని కట్ చేసుకోవాలండి. ఇలా సెంటర్ లో కట్ చేసుకోవాలి. సెంటర్ లో కట్ చేసిన తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు సైజ్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యూబ్స్ లా కట్ చేసా. అన్ని కలర్ క్యాప్సికమ్స్ ని కట్ చేసుకోవాలండి. ఇలా క్యాప్సికమ్ అన్నిటిని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ని కట్ చేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో గాని బ్లెండర్ లో గాని వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగలు వేసుకోవాలండి. 1/2 కప్ వేయించి పొట్టు తీసిన వేరుశనగలు వేసుకోవాలి. అలాగే 3/4 స్పూన్స్ వేయించి నువ్వులను కూడా వేసుకోవాలండి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కొబ్బరి యూస్ చేయడం లేదు. ఇందులో మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక పొయ్యి మీద బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లోనే పసుపు వేయాలండి. కొంచెం పసుపు వేయాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ముందే వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 మినిట్స్ కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ని సెంటర్ లో వేస్తున్నానండి. ఇలా వేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మిర్చి పౌడర్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ మిర్చి పౌడర్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడ వాటర్ కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 15 మినిట్స్ పాటు కర్రీని కుక్ అవనివ్వాలండి. ఇలా మూత పెట్టి 15 మినిట్స్ పాటు కర్రీని కుక్ అవనివ్వాలి. మధ్యలో 1 or 2 టైమ్స్ మిక్స్ చేసుకోవాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా క్యాప్సికమ్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.